కేవలం ఒక నటుడే కాకుండా మెడ్రాస్ నుంచి మా రెండు కుటుంబాలు ఎంతో ఆత్మీయంగా కలిసిపోయి ఉండేవాళ్ళం. మా ఫాదర్ పిక్చర్స్ తో చేశాడు, మా పిక్చర్స్ తో చేశాడు. రాఘవంతరావు అని ఎంతో ఆత్మీయంగా పిలిచేవాడు. అండ్ ఒక ఆయన వెయ్యని వేషాలు లేవు. ఎమోషన్ ఏర్పాటు చేస్తే కళ్ళం నీళ్లు తెప్పించేవాడు, ఆశపాత్రలు చూస్తే కడుపు పనిచేవాడు. అండ్ మైథాలజీ చేశాయంటే రాశ కానీ హావభావాలు కానీ ఆయనలాగా ఎవరో చేయలేరని నా ఉద్దేశం. చాలా గొప్ప జీవితం అనుభవించాడు. ఏనాడు మీడియాలో కానీ చెప్తే కానీ కాంట్రవర్సీ అనేది లేకుండా సత్యనారాయణ గారు ఇలా ఒక మాట మాట్లాడారు తప్పు అనే మాట అనిపించుకోకుండా అందరితో స్నేహంగా ఉంటూ అజాత శత్రువులాగా జీవితాన్ని గడిపాడు. ఇండస్ట్రీ ఈ మధ్య గొప్ప గొప్ప వ్యక్తులు కోల్పోయింది. అలాగే నేను కూడా ఒక చరిత్ర క్రియేట్ చేసి ఎప్పటికీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా పాత పిక్చర్ చూస్తే చిత్రనాయకు గారు వేసిన వేషాలు ఒక మనిషి ఇన్ని వేషాలు వేయగలరా అనిపించే వరకు చేశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపు.